నేడు ఒంగోలు వైఎస్ఆర్ ఆసన పథకం నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్. 6439 కోట్లు డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. ఏపీలో ఆసన పథకం రెండో విడత అమలుకు ఎన్నికల సంఘం అనుమతించింది. బద్వేలు ఉప ఎన్నికతో కొత్త పథకాల ప్రారంభానికి అనుమతి ఉండదు. కానీ ఈ పథకం పాతది కావడంతో క్లియరెన్స్ ఇచ్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా నిర్బంధాల మధ్య ఎట్టకేలకు యూపీలోని లక్కింపూర్ కేరి వెళ్లారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు కారు దూసుకెళ్లిన ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. 19 ఏళ్ల లవ్ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. తొలుత సీతాపూర్ చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడ గెస్ట్ హౌస్ లో నిర్బంధంలో ఉన్న తన సోదరి ప్రియాంక గాంధీ వద్దకు వెళ్లారు. అనంతరం ఆమెను అధికారులు నిర్బంధం నుంచి విడుదల చేయడంతో ఇద్దరూ కలిసి లఖింపూర్ ఖేరికి వెళ్లారు. వీరి వెంట పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్ని, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ఉన్నారు. లఖింపూర్ ఖేరిలో ఘటనల మీద కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బాధిత రైతు కుటుంబాలకు ప్రధాని మోదీ న్యాయం చేయాలని, ఈ కేసులో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను పదవి నుంచి తప్పించాలని, ఆయన కుమారుడిని అరెస్టు చేయాలని అన్నారు. నిందితులకు శిక్ష పడాలని ఈ దేశంలోని ప్రతి పౌరుడు కోరుకుంటున్నారని చెప్పారు. లఖింపూర్ కేరి ఘటనలో కేంద్ర ప్రభుత్వానికి 6 రోజుల డెడ్ లైన్ విధించారు బీకేయూ జాతీయ ప్రతినిధి రాకేష్ తికాయత్. ఆలోగా నిందితులపై చర్యలు తీసుకోకపోతే మరో ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులపై ప్రమాదం చేసిన వారిని నరమాంస భక్షకులని మండిపడ్డారు. కేంద్ర మంత్రి మండలి నుంచి అజయ్ మిశ్రాను తొలగించాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మిశ్రా కుమారుడు ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరిలో రైతుల మరణాలకు కారణమని ఆరోపణలున్నాయి. అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన అమిత్ షాను కలవడం చర్చనీయాంశమైంది. అజయ్ మిశ్రా రాజీనామా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వైద్యం కోసం వేరే నగరాలకు వెళ్లే అవసరం ఉండకూడదని అన్నారు ఏపీ సీఎం జగన్. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కరోనా నివారణ, వ్యాక్సినేషన్, మెడికల్ కాలేజీలు, హెల్త్ హబ్స్ పై ఆయన చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుపైన దృష్టి పెట్టాలని అన్నారు సీఎం. అవసరమైన 104 వాహనాల కొనుగోలు చేయాలని చెప్పారు. జనవరి 26 నాటికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలని అన్నారు. విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కాకినాడలో జిల్లా టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ ఆఫీస్ ను ముట్టడించారు మత్స్యకారులు, వైసీపీ శ్రేణులు. కొమ్మారెడ్డి పట్టాభి వివాదాస్పద ఆరోపణలు చేయడంతో ఆందోళనకు దిగారు. ఇటీవల అగ్ని ప్రమాదంలో తగలబడిన బోటులో హెరాయిన్ ఉందని ఆరోపించారు పట్టాభి. బోట్ అగ్ని ప్రమాదాన్ని హెరాయిన్ అక్రమ రవాణాతో ముడిపెట్టడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ టీడీపీ ఆఫీసులో ఉన్న పట్టాభి బయటకు రావాలంటూ మత్స్యకారులు నినాదాలు చేశారు. దీంతో మత్స్యకారులు టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. డ్రగ్ మాఫియా నిజస్వరూపం బయటపడుతుందనే భయంతోనే తమ నేతలపై దాడులకు తెగబడ్డారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. దాడులకు బెదరకుండా తాలిబన్ కు తాడేపల్లికి ఉన్న లింకుల్ని బయటపెట్టి తీరుతామని అన్నారు. కాకినాడలో టీడీపీ నేతలపై దాడులను ఖండించారు బాబు. ద్వారపూడి తన మూకుతో దాడులకు తెగబడ్డం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడులు చేస్తుంటే పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా అని ప్రశ్నించారు. తెలుగు అకాడమీ స్కామ్లో కొత్త పేర్లు బయటకొస్తున్నాయి. ఇప్పటికే 6 అరెస్ట్ చేశారు పోలీసులు. పరారిలో ఉన్న మరో 9 మంది కోసం గాలిస్తున్నారు. అకాడమీ డబ్బులు కొట్టేయడానికి 7 క్రితమే మాస్టర్ ప్లాన్ వేశారు. ఎవరికి అనుమానం రాకుండా 64 కోట్లు నొక్కేశారు. ఇందులో అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్ తో పాటు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ, కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన కూడా ఉన్నారు. వీళ్లకి మరికొందరు బ్రోకర్లు సాయం చేశారు. అంతా కలిసి డబ్బును ఏపీ మర్కంటైల్ సొసైటీకి మళ్లించారు. అక్కడి నుంచి విత్డ్రా చేసుకుని పనిచేసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె కుల ధృవీకరణపై రేగు మహేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. ఆమెకు నోటీసులు పంపిన న్యాయస్థానం తదుపరి విచారణను నవంబర్ 17 వాయిదా వేసింది. టీటీడీ బోర్డులో సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు విచారణ జరిపింది.
బోర్డు నియమించిన సభ్యుల్లో 14 మందిపై నేర ఆరోపణలున్నాయి. మరోవైపు రాజకీయ నేపథ్యం ఉన్న నలుగురిని నియమించారని పిటిషనర్ అయిన బీజేపీ నేత భానుప్రకాష్ కోర్టుకు చెప్పారు. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు 18 మంది సభ్యులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాత చేపట్టబోతోంది. హెట్రో డ్రగ్స్ పై ఐటీ పంచాఫీస్ రెండు 12 గంటలుగా హెటిరో సంస్థల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం 25 ఐటీ బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. కోవిడ్ మందుల తయారీ కోసం హెటిరో సంస్థ ఇటీవల అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. టోసిలిజుమాబ్ ఔషధాన్ని హెటిరో సంస్థ రూపొందించింది. ఈ డ్రగ్స్ కు డీసీజీఐ అనుమతి కూడా లభించింది. ఈ కాంట్రాక్టులు వచ్చిన వెంటనే ఐటీ దాడులు జరగడం ఆసక్తికరంగా మారింది. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. కోవిడ్ ఆంక్షలతో రోజుకు 10,000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. 10 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వారికి దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు అధికారులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. నేడు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 15వ తేదీ వరకు జరగనున్నాయి. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ఉత్సవాలను ఏడాది కూడా ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 12న రాష్ట ప్రభుత్వం తరఫున సీఎం జగన్ స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉదయం రాత్రి వేళల్లో వాహన సేవలు జరగబోతున్నాయి. భక్తులకు మాడవీధుల్లో శ్రీవారి వాహన సేవల దర్శన భాగ్యం ఉండదు. బ్యాక్టి న్యూస్. రాజ్భవన్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉద్యోగుల ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి గవర్నర్ తమిళిసై బతుకమ్మ ఆడారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జాగ్రత్తగా చేసుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. విశాఖ బాలిక మృతి కేసులో మిస్టరీ వీడింది. బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. నగేష్ అనే వ్యక్తితో పరిచయం ఉండడంతో లైంగిక సంబంధం ఏర్పరచుకున్నారు. బాలిక మరణించే కంటే ముందు కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు వెతికారు. నగేష్తో ఉన్న విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందేమోనన్న భయంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. యువతి ప్రేమ వలలో చిక్కి ఓ వ్యక్తి 20 లక్షలు కోల్పోయాడు. హైదరాబాద్కు చెందిన అర్చన అనే యువతి గుంటూరుకు చెందిన బాధితుడిని హనీ ట్రాప్లకు లాగింది. ఫోన్లో మాట్లాడుతూ ప్రేమిస్తున్నట్టు నమ్మించింది. అవసరాలకు డబ్బు అడుగుతూ బాధితుడి నుంచి ఏకంగా 1 కోటి రూపాయలకు పైగా లాగేసింది. అయితే ఈ మోసానికి ఆ యువతి ప్రియుడితో పాటు బావ కూడా సాయం చేసినట్లు చెప్పారు పోలీసులు. బాధితుడి ఫిర్యాదుతో యువతిని అరెస్టు చేశారు. నిర్మల్లో దారుణం జరిగింది. ఈద్గాం ప్రాంతం సమీపంలో 2.5 ఏళ్ల చిన్నారిపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్టేషన్ ముందు వెళ్తున్న వాహనాలపై దాడి చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. గుజరాత్ ముంద్రాపోర్టు డ్రగ్స్ కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించింది. ముంద్రాపోర్టు డ్రగ్స్ వెనుక విదేశీ ఉగ్రవాద సంస్థల హస్తం ఉన్నట్టుగా కేంద్రం అనుమానిస్తోంది. ఉగ్రవాద సంస్థల మద్దతుతోనే విదేశాల నుంచి భారత్కు డ్రగ్స్ తరలివస్తుందని చెప్పుకొస్తోంది. గుజరాత్ ముంద్రాపోర్టులో డీఆర్ఏ అధికారులు 2,988 కిలోల హెరాయిన్ ను సీజ్ చేశారు. దీని విలువ అక్షరాల 21,000 కోట్లుంటుందని తెలిపారు. ఇప్పటికే కేసులోకి ఈడీ కూడా ఎంటర్ అయింది. విజయవాడలోని ఆషి ట్రేడింగ్ కంపెనీ కేంద్రంగా ఈ డ్రగ్స్ దంతా నడుస్తున్నట్టు దర్యాప్తులో బయటపడింది. అనేక రాష్ట్రాలకు చెందిన ముఖ్యులతో ఈ కేసు ముడిపడి ఉందని భావిస్తున్న కేంద్రం ఎన్ఐఏను రంగంలోకి దింపింది. పంజాబ్ సీఎం వ్యాఖ్యలపై సీఎం కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ కామెంట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ మంచి దుస్తులు ధరించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం కేజ్రీవాల్ ఘాటుగానే స్పందించారు. ఎన్నికల వాగ్దానాల గురించి ఆలోచించాలని చన్నీకి కేజ్రీవాల్ సూచించారు. తన బట్టలు నచ్చకపోయినా చన్నీకి పర్వాలేదని, పబ్లిక్ వాటిని ఇష్టపడతారని ట్వీట్ చేశారు కేజ్రీవాల్. భారత్లోనే తొలి వర్టికల్ లిఫ్ట్ పంప్ అండ్ బ్రిడ్జ్ మార్చి 2022 నాటికి వినియోగంలోకి వస్తుందని అన్నారు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్. అరేబియన్ సముద్రంలో రామేశ్వర ద్వీపంలోని ప్రధాన భూభాగానికి అనుసంధానిస్తూ దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెనను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఉన్న 104 ఏళ్లనాటి వంతెన స్థానంలో ఈ సరికొత్త టెక్నాలజీతో కూడిన పైకి లేచే వంతెనను ఏర్పాటు చేశారు. రైల్వే శాఖ మంత్రి కూ యాప్లో కొత్త పంబన్ వంతెన ఫోటోలు షేర్ చేశారు. రైల్వేస్లో పనిచేస్తున్న నాన్ గెస్టెడ్ ఉద్యోగులకు కేంద్రం
శుభవార్త వినిపించింది. నాన్ గెస్టెడ్ ఉద్యోగులకు 78 రోజుల వేతనం బోనస్గా ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయంతో 11,50,000 మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. షిరిడి సాయిబాబా ఆలయం తెరుచుకుంది. నవరాత్రుల తొలి రోజు కావడంతో భక్తులను అనుమతించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయించింది. రోజుకు 15,000 భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. చార్ధామ్ యాత్రపై పరిమితులను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. యాత్రికుల సంఖ్యలో ఎలాంటి పరిమితులు లేవని కానీ దర్శనాల కోసం తప్పనిసరిగా చార్ధామ్ బోర్డు పోర్టల్లోని వివరాలను నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఇకపై పోర్టల్ నుండి యాత్ర ఈ పాస్ అవసరం లేదని వెల్లడించింది.